నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. సమూల ప్రక్షాళన. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రస్తుతం అమలు చేస్తున్న వ్యూహం ఇదే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమితో పార్టీలో అట్టడుగు స్థాయి నుంచి మార్పులు చేర్పులు చేసే దిశగా కార్యాచరణ ప్రారంభించారు జగన్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా కొందరిని నియమించడంతో పాటు తమ వ్యవహార శైలితో వివాదాస్పదంగా మారిన నేతలకు చెక్ పెట్టారు. మాజీ సీఎం జగన్ చేపట్టిన ఈ మార్పులు చేర్పులు దేనికి సంకేతం? దీనిపైన ఇప్పుడు చర్చ. ఇక బీజేపీ ఫైర్ బ్రాండ్గా ఉన్న ఆ నేత ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అసంతృప్తితో ఉన్నారా, లేదంటే అలకబూనారా? అసలు విషయం ఏంటి? ఇలాంటి అంశాలతో విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. టెక్కల నుంచి దువ్వాడ అవుట్, ఆయన స్థానంలో పెరడాకు బాధ్యతలు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, చెవిరెడ్డి కేవలం వీళ్ళే కాదు, పార్టీ అనుబంధ విభాగాల్లోనూ మార్పులు చేర్పులు. అవును, వైసీపీలో పలు కీలక మార్పులు చేర్పులు చేయటం, పార్టీని ప్రక్షాళించడం ప్రారంభించారు అధినేత జగన్. అసలు ఎందుకు ఈ మార్పులు? వీటి వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటి? వై నాట్ 175 అంటూ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన వైసీపీ దారుణంగా ఓటమి పాలైంది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా కలిసికట్టుగా పోటీ చేసి వైసీపీని చావుదెబ్బతీశాయి. అంతే, అప్పట్నుంచి వైసీపీలో అసలు కథ ప్రారంభమైంది. అదేదో సామెత చెప్పినట్లుగా అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. మంది మాగదులు జయజయలు కొడుతుంటారు, నీకు తిరుగులేదు మహాప్రభు అంటూ పొగడ్తలు విసురుతుంటారు. కాని ఒక్కసారి పవర్ పోయిందా, ఇక అంతే సంగతులు. అదే అనుభవం పార్టీ ఓటమి పాలైన తర్వాత అయింది వైసీపీ అధినేతకు. రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో కొందరు నేతలు ఆలోచనలో పడ్డారు. కారణం జగనే అంటూ విమర్శించారు. పైగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఫుల్ స్వింగ్లో ఉండడం కూడా వీరి ఆలోచనలకు కారణమైంది. ఇదే సమయంలో వైసీపీ హయాంలో విపక్షాలను ఎన్నో ఇబ్బందులు పెట్టారని ఎన్నోమార్లు గతంలో ఆరోపించాయి విపక్షాలు. ఇదే అంశంపై పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు సైతం చేశాయి. కాని అప్పట్లో వారి గోడు విన్న నాదుడే లేరన్న మాట వినిపించింది. కాని అధికారం మారడంతో తమకు ఎక్కడా ఆ పరిస్థితి వస్తుందోనన్న ఆందోళన వైసీపీ నేతల్లో కొట్టొచ్చినట్లు కనిపించింది. పార్టీ ఓటమి పాలైన వెంటనే పలువురు నేతలు వైసీపీకి గుడ్బై చెప్పేశారు. మండల, జిల్లా స్థాయి నేతలే కాదు, సీనియర్లు, చివరకు మంత్రులుగా చేసిన ఆళ్ల నాని వంటి వారు సైతం పదవులకు పార్టీకి రాజీనామా చేశారు. ఇది అధినేతను ఆలోచించేలా చేసింది. వీరికి తోడు మరికొందరు నేతల వైఖరి మరింత వివాదాస్పదమైంది. ప్రత్యేకించి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ చేసిందన్న మాట వినిపించింది. దేవాదాయ శాఖలో పనిచేసే ఉన్నతాధికారినితో ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ఆమె భర్తగా చెప్పుకునే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో బయటకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైసీపీలో అత్యంత కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డిపై ఈ ఆరోపణలతో పార్టీ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయిందన్న విమర్శలొచ్చాయి. ఈ అంశాన్ని ఎలా తిప్పికొట్టాలనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీనిపైనే అధికార పక్షం ముప్పెట దాడి చేసింది. విజయసాయి శాంతి వ్యవహారంపై మాజీ సీఎం జగన్ స్పందించాలంటూ డిమాండ్ చేశారు టీడీపీ కూటమి నేతలు. చివరకు విజయసాయి శాంతి మీడియా ముందుకొచ్చినా తామేం తప్పు చేయలేదని చెప్పినా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ పార్టీకి జరిగిపోయిందన్న వాదన బలంగా వినిపించింది. విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలోనే టెక్కలకి చెందిన మరో నేత ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ కథా చిత్రం తెరపైకొచ్చింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సతీమణి వాణి, కుమార్తెలు, స్నేహితురాలు మాధురి మధ్య జరిగిన ఎపిసోడ్ డైలీ సీరియల్ను మించిపోయింది. ఎప్పటికప్పుడు గంటకో ట్విస్ట్ అన్నట్లుగా సాగింది. చివరకు సయోధ్య కుదిరినట్లే కుదిరి మళ్లీ మొదటికొచ్చింది.
ప్రస్తుతానికి కాస్త శాంతించినట్లు కనిపించినా నివురుగప్పిన నిప్పుల పరిస్థితి ఉందన్న వాదన వినిపిస్తోంది. ఇటు విజయసాయిరెడ్డి, అటు దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంతో వైసీపీ తీవ్రంగా ఇబ్బంది పడిందన్న మాట పార్టీ నేతల మధ్య అంతర్గతంగా చర్చకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వేళ ఏం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడింది వైసీపీ అధిష్టానం. ఇప్పటికే రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని, కూటమి ప్రభుత్వ పాలనలో పార్టీ శ్రేణులు, నాయకులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు అధినేత జగన్. ఇదే అంశంపై కార్యకర్తలు, నాయకులు నేతల్లో భరోసా కల్పించడం కోసం రెండోజుల పాటు విస్తృతంగా వారితో చర్చించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం దాడులు చేస్తున్నా ఎవరూ బెదరవద్దని, పార్టీ తరపున వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు జగన్. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియని కావు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దారుణమైన పరిస్థితులు ఎలాగున్నాయనంటే, ఇంతకుముందు ఎప్పుడు జరగల. అసలు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఎంకరేజ్ చేయాలి. ఏ స్థాయిలోకి ఈరోజు దిగజారిన లా అండ్ ఆర్డర్ కనిపిస్తూ ఉందనంటే, పై స్థానంలో పైనున్న వాళ్ళు రెడ్ బుక్లు పెట్టుకుంటారు. ఆ రెడ్ బుక్లలో మంచి చేసిన వాళ్ళ పేర్లు ఏదైనా పెట్టుకొని వాళ్ళకు మంచి చేసే కార్యక్రమం జరుగుతుందని అంటే అది కాదు. రెడ్ బుక్లలో ఎవరిని తొక్కాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి అనే అంశాల మీద రెడ్ బుక్కులు తయారు చేసుకొని, పై స్థానంలో ఉన్న వాళ్ళు రెడ్ బుక్కుల పేరుతో అరాచకాలు సృష్టిస్తూ, దొంగ కేసులు పెడుతూ, ఎలా ఇరికించాలి అని చెప్పి ఆరాట పడుతూ, విధ్వంసానికి పై స్థాయిలో వాళ్ళు పాడుపడుతూ ఉంటే, కింది స్థాయిలోకి వచ్చేసరికే ఎవరెవరి స్థాయిలో వాళ్ళు కూడా రెడ్ బుక్కులు తెరవడం మొదలుపెట్టారు. ఎన్నికల్లో అలవి కాని హామీలిచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటి సంగతే పట్టించుకోవడలేదని చెబుతున్నారు జగన్. ప్రధానంగా సూపర్ సిక్స్ హామీల అమలు గురించి ఎంతవరకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఇవే విషయాలను వైసీపీ క్యాడర్, నాయకులు, నేతలు గల్లీ గల్లీకి తీసుకువెళ్లాలని, బహిరంగంగా ప్రశ్నించాలని సూచిస్తున్నారు వైసీపీ అధినేత. మీరు చేయబోయే పాత్ర చాలా అవసరం. అందరం ఒక తాటి మీదకి వద్దాం. ఒక తాటి మీదకి వచ్చి అందరం గట్టిగా యుద్ధం చేస్తేనే ఈ తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న అన్యాయాలను ఎత్తిచూపగలుగుతాం. వీళ్ళు చేస్తూ ఉన్న ప్రజా వ్యతిరేక పాలనను మనం ప్రజల్లోకి గట్టిగా తీసుకుని పోగలుగుతాం. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా మనం మన కార్యకర్తలకు అండగా ఉండే కార్యక్రమం జరగాలి. సో డిస్ట్రిక్ట్ లీగల్ సెల్స్ అనేటివి స్ట్రాంగ్ కావాలి. డిస్ట్రిక్ట్ లీగల్ సెల్స్ అనేటివి స్ట్రెంగ్తన్ కావాలి. స్ట్రెంగ్తన్ అయితేనే మనం మన ప్రతి కార్యకర్తకు అండగా నిలబడగలుగుతాం. జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని ఆ జిల్లాలో లీగల్ సెల్ ఎలా ఉంది, ప్రతి కార్యకర్తకు ప్రతి నియోజకవర్గంలోనూ ఈ లీగల్ సెల్ అందుబాటులో ఉండడము ఒక ఆస్పెక్టు, రెండో ఆస్పెక్టు తోడుగా ఉండడము, ఈ రెండు జరుగుతున్నాయా లేదా అన్న వాటి మీద ధ్యాస పెట్టాలి. పార్టీకి చెందిన శ్రేణుల్లో, నాయకుల్లో, నేతల్లో ఇలా ఓవైపు ధైర్యం నింపుతూనే మరో దిశగా ప్రక్షాళన మొదలుపెట్టారు జగన్. కష్టకాలంలో పార్టీని వదిలి వెళ్లిపోయిన వారితో పాటు వివాదాలతో సహవాసం చేసేవారి స్థానంలో కొత్త వారిని నియమించారు. అనుబంధ విభాగాల్లోనూ కీలక మార్పులు, చేర్పులు చేశారు జగన్. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డిని నియమించారు. వీళ్లకు రాష్ట్ర స్థాయిలో కొన్ని జిల్లాల సమన్వయ బాధ్యతలు సైతం అప్పగించనుంది అధిష్టానం. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవిని కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు కట్టబెట్టింది. కుటుంబ కలహాలతో రోడ్డుకెక్కిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పైన వేటు వేసింది. టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన్ను తప్పించి ఆ స్థానంలో పేరాడ తిలక్కు బాధ్యతల్ని అప్పగించారు. పార్టీ అనుబంధ విభాగాల్లోనూ మార్పులు, చేర్పులు చేశారు వైసీపీ అధినేత జగన్. యువజన విభాగం అధ్యక్షుడిగా జక్కంపూడి రాజాను నియమించారు. బీసీ విభాగానికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా టీజీఆర్ సుధాకర్ బాబు, చేనేత విభాగం బాధ్యతలు గంజి చిరంజీవికి, విద్యార్థి విభాగంకు పానుగంటి చైతన్యను బాధ్యులుగా నియమించారు జగన్. ఏ రకంగా చూసినా ప్రస్తుతం ఏపీలో వైసీపీకి కష్టకాలం నడుస్తుందనే మాట వినిపిస్తోంది. మరి ఇలాంటి వేళ అధినేత జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో పార్టీకి పూర్వ వైభవం వస్తుందా చూడాలి మరి.
ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.